చెందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా దళిత మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా అధ్యక్షుడు లింగంపల్లి బాబు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి మరియు నిరుపేదలకు దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోంశెట్టి రాకేష్, మేకల కమలాకర్ మరియు నాయకులు పెరుక గంగరాజు, చెర్లపల్లి మహేష్, మేకల జలందర్, మారుపాక మహేష్, గడికొప్పుల జీవన్, కోరే మహేష్, చంటిస్వామి, తిరుపతి, మారుపాక దేవయ్య, లోకోజీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు 3 ఎకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఈ రాష్ట్ర సర్కారు ఎలక్షన్ హామీలు ఇచ్చి మాట తప్పి 7 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో దళిత మోర్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నాడు అంటే, నేను తెలంగాణ రాష్ట్రం అధికారం కోసం కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీది, తెలంగాణ కొట్లాడుకున్నాక నేను దీనిలో నేను నౌకరీ చెప్పరాసి నౌకరీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఆనాడు ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మాట తప్పడం జరిగింది. రాలేదు. అదేవిధంగా అసైన్మెంట్ చట్టం ఏదైతే ఉందో అసైన్మెంట్ చట్టం ప్రకారం కూడా పట్టాలిచ్చి దళితులకు పట్టాలిచ్చి అద్దులు చూపించినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వము ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆ స్థానిక శాసనసభ్యుడు సుమారు 11 నెలల నుండి ఈ నియోజకవర్గంలో ఈ యొక్క ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి అసమర్థమైనటువంటి శాసన సభ్యుడు మరి అతన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అసెంబ్లీ ఎమ్మెల్యేకు పదవికి అనర్హుడి ప్రకటించాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రోజున చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మన ఎంపీ గారు గౌరవనీయులు బండి సంజయ్ గారి సూచన మేరకు రాష్ట్రం మొత్తం అందరు తహసీల్దార్లకు మండల కేంద్రాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ వినతి పత్రం సమర్పించే కార్యక్రమం ఇది. మరి వాటి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దళితులను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే కేసీఆర్ గారు చూశారనేది 100% నిజం. అది వీళ్ళు ఎలాగైనా ఈ ఓట్లను ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను మళ్లించుకోవాలనే ఉద్దేశంతో నోటికి ఎంత వస్తే అంత రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిలోని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి వారి గ్రామంలోనే ఇస్తానని మేనిఫెస్టోలో కూడా వారు పెట్టారు. మరి అదేవిధంగా ఇల్లు లేని లేకుండా శిథిలావస్థలో ఇల్లు ఉన్నవారు ఎవరైనా దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఈ రెండు హామీలు వీటికంటే వీటిని తలదన్నే హామీ ఏది? దళిత ముఖ్యమంత్రి దాన్ని ఎలాగో తుంగల దుక్కేశారు. అభివృద్ధి మంత్రమని అది ఇది ఏదో కథలు చెప్పేసి వారే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయించుకోవడం మనకు అందరికి తెలిసిందే. సరే, అది జరిగింది జరిగింది. మరి ఇప్పుడు నిజంగా దళితులకు ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనే ఆలోచన ఉంటే ఇప్పటికెప్పుడో చేస్తుండే. మరి మన మండల నాయకులను కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో దళితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఏ నాయకుడు కనబడ్డా మీరు ప్రశ్నించాలి. మన హక్కు అది.